రాష్ట్రంలో గత 75 సంవత్సరాలుగా సంవత్సరాలలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే అదనంగా ఏర్పడితే ఇప్పుడు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి ఏకంగా 26 జిల్లాలు ఏర్పాటు చేసి అందులో ఒక జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత దళిత శిఖరం అంబేద్కర్ గారి పేరు పెట్టినందుకు ఏకంగా ఒక ఎస్టీ మంత్రి ఒక ఎస్టీ మంత్రి ఇంటిని మన బీసీ ఎమ్మెల్యే ఇంటిని పగలబెట్టించిన దుర్మార్గం ఎవరిది? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది, ఆయన దత్తపుత్రుడు మరొకటిది. కేవలం చేసిందల్లా ఆ జిల్లాకు ముందర అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అదే తప్పైపోయినట్టుగా ఏకంగా ఒక ఎస్సీ మంత్రి ఇంటిని తగలబెట్టడం, ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టడం కూడా చేస్తా ఉంటే నిజంగా ఇది న్యాయమేనా, వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంతగా మనం ప్రజల గురించి పట్టించుకున్నాం కాబట్టి, ఇంతగా రైతుకు న్యాయం చేశాం కాబట్టి, ఇంతగా సామాజిక న్యాయాన్ని అనుసరించాం కాబట్టి, ఇంతగా ఆర్థిక న్యాయాన్ని కులమతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా పాటించాం కాబట్టి, ఇంతగా మహిళా సాధికారతకు బాటలు వేశాం కాబట్టి, ఇంతగా విద్య వైద్య వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు త్రికరణ శుద్ధితో తీసుకొచ్చాం కాబట్టి, ఇంతగా అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మకు సాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాము కాబట్టి, ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాము కాబట్టి, మొత్తంగా నవరత్నాలు అమలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అమలు కానివ్వండి, నిండు మనసుతో మీ అన్న మీ ప్రభుత్వం చేసింది కాబట్టి 2019లో మనకు ఓటు వేయని వారికి కూడా ఇలా పార్టీ కూడా చూడకుండా పథకాలన్నీ కూడా అర్హత ఆధారంగా అమలు చేశాము కాబట్టే ఈ మూడేళ్లలో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికల్లో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలతో మొదలు పెడితే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, బై ఎలక్షన్స్ ఎన్నికలు, ఇలా ఎన్నికలు 7 తీసుకున్నా కూడా మొత్తంగా ఎన్నికలన్నింటిలో కూడా ఫ్యాను గిన్నెలు తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ చక్రాలు లేని సైకిళ్ళు, ఈ చక్రాలు లేని సైకిళ్ళు బాబు తాను తొక్కలేక తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుణ్ణి అరువు తెచ్చుకున్నాడు. వీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, దుష్ట చతుష్టయం ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి దేవుడి దయతో మంచే గెలుస్తుంది. దేవుడి దయతో మొన్న 151 స్థానాలు, 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా.